वेलकम टू मई चैनल मन चैनल इंका सब्सक्राइब चेयलेदा तप्पकुंडा सब्सक्राइब चेसी नाकु सपोर्ट अनेदी इव्वंडी वीडियो चूसिनाक लाइक चेयडम मर्चिपोकंडी ई रोजु तोटकूर फ्राई चेयंडी वेट लास् कावालनि अनुकुने वाळ्ळु तप्पकुंडा ई आकुनि यूज चेयंडी अदे विधंगा मनकु ब्लड पर्सेंटेज कूडा पेरुगुतुंदंडी इदि दींट्लो ऐरन् कैल्शियम अवन्नी कूडा उंटायि तप्पकुंडा यूज चेयंडी मुंदुगा మెజర్మెంట్ అనేది రెండు కప్పుల ఆకును తీసుకునేసి కొద్దిగా సాల్ట్ వేసుకునేసి మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఎప్పుడు గాని ఆకుకూరలను మనం వాష్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకునేసి వాష్ చేస్తే మంచిదండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర మినపప్పు కొద్దిగా కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకునేసి 2 ఆనియన్స్ స్లైస్ గా కట్ చేసి అవి కూడా వేసుకునేసి బాగా వేయించుకునేసి వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు తీసుకొని అప్పటికప్పుడు మనం దంచి వేస్తే మంచి అరోమా ఉంటుంది. అవి కూడా వేసి బాగా ఒక 2 మినిట్స్ కలుపుకునేసి తర్వాత ఆకునంతా వేసుకునేసి మనం వాటర్ అంతా వేనే వేయకూడదండి. వాటర్ వేయకూడదు, దీంట్లోనే వాటర్ అనేది వస్తుంది. అది కాకుండా ఈ ఆకుకూరలో మెయిన్ తోటకూరలో దాంట్లో సాల్ట్ అనేది ఆకుకూరలోనే ఉంటుంది కాబట్టి మనము చూసి వేసుకోండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అనేది ఉంటే మనకు ఆకు అనేది త్వరగా సాఫ్ట్ అయిపోతుంది. తర్వాత వాటర్ అనేది లేకుండా డ్రై అయిపోయిన తర్వాత పుట్నాల పప్పు పొడిని 1.5 కప్పు అనేది వేసుకునేసి మనము ఫ్రై చేసుకునేస్తే అంతే అండి తోటకూర ఫ్రై అనేది చేసేసాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అదే కాకుండా ఈ తోటకూర పుల్లకూర కానీ పప్పు కానీ ఇలాగ ఫ్రై కానీ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది చాలా రిజల్ట్ అనేది చాలా వరకు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.